హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఈరోజు మనం రమదాన్ స్పెషల్ లేకపోతే రంజాన్ స్పెషల్ కద్దూకి ఖీర్ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. బావర్చి స్టైల్లో అదిరిపోయే టేస్ట్తో అదే కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్గా నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ మీరు ఫాలో అయినట్టయితే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. తినాలని అనుకుంటే ఖచ్చితంగా చేసి తినేయాల్సిందే. సో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మనం ఇక్కడ ఒక ఆనపకాయ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక పొడుగా ఆనపకాయ తీసుకున్నాను. దానికి ముచుకు తీసేసి కరెక్ట్గా సెంటర్లో కట్ చేసుకున్న తర్వాత, అది ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మీరు దానికి తొక్కలు తీసేయాలన్నమాట. ఇలా పీల్ చేసేయాలి మొత్తం అంతా. తొక్కలు తీసేసుకున్న తర్వాత బాగా ఆనపకాయని కడిగేసుకోండి. ఇప్పుడే కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలోకి ఆనపకాయని కోసుకొని ఏదైతే మెత్తని భాగం ఉంటుందో అలాగే ఏదైతే పిక్కలు ఉంటాయో ఆ భాగాన్ని మనం తీసేసి పక్కన పడేసుకోవాలి. ఆ మెత్తని భాగం పిక్కలు అస్సలు ఉండకూడదు. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పొటాటో గ్రేటర్ అంటే బంగాళదుంపలు తురుము మనం తురుముకుంటాం కదా, క్యారెట్ బీట్రూట్. సో ఆ తురుముకునేది తీసుకున్న తర్వాత ఇలాగ మనం తురుముకోవడం మొదలు పెట్టుకోవాలి. సో ఈ తురుము నా దగ్గర ఈ రెండు ఉన్నాయి, మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. సో ఇందులో మనకి చిన్న హోల్స్ ఉన్న, చిన్న కణాలు ఉన్నా ఉంటాయి, పెద్ద కణాలు ఉన్నా ఉంటాయి కదా. మీరేం చేస్తారంటే ఒక ముప్పై వంతు చిన్న కణాలు ఉన్నా చేసుకుంటే, ఒక వంతు పెద్ద కణాలు ఉన్నారు చేసుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే అంత పేస్ట్ పేస్ట్గా కాకుండా కొంచెం ఇలా పెద్దవిగా ఉన్నటప్పుడు ఆనపకాయలు అప్పుడప్పుడు మనకి పంటికి తగులుతారు కదా, ఆ రుచే వేరు. సో నేను ఇలా చేసుకున్నానండి. సో మొత్తం అంతా తురుము తురిమేసుకున్న తర్వాత మీకు ఇంకా నీరు వస్తుంది అందులో. అప్పుడు ఏం చేస్తారంటే ఒక జాలి తీసుకొని చక్కగా ఈ తురుముకున్నదంతా ఆ జాలీలోకి వేసుకొని గట్టిగా నీళ్లు లేకుండా బాగా పిండేసుకోవాలి. నీళ్ళు అస్సలు ఉండనే ఉండకూడదండి. నీళ్ళు ఉన్నాయనుకోండి మనకి మళ్ళీ ఉడకడానికి అక్కడ చాలా టైం పట్టేస్తుంది. సో అందుకని నీళ్ళేమీ లేకుండా బాగా గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక అర టీ కప్పు సగ్గు బియ్యాన్ని మీరు నానబెట్టుకోండి. ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఏదైతే ఆనపకాయ తురుము మనం తురుముకున్నామో ఆ తురుముని ఇలాగ నెయ్యిలో ఉన్న పాన్లో వేసేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇందులో వేసిన తర్వాత కూడా మీకు ఇంకా చమ్మ చమ్మగానే ఉంటుంది. సో ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, కొత్తగా చేస్తున్న వాళ్ళైతే లోనే చేసుకోండి, సిమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. సో అలా మనకి కొంచెం డ్రైగా అవుతుంది అన్న టైంలోని ఒక 1/2 లీటర్ పాలు ప్యాకెట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకోవాలండి. సో ఒక 1/2 లీటర్ పాలు ప్యాకెట్ తర్వాత ఒక టీ కప్ అంటే ఒక 600 ml పాలు ఇందులో వేసుకొని చక్కగా ఆనపకాయని ఉడకనివ్వండి. బాగా ఆనపకాయ ఉడికిపోవాలి. చూడండి ఇలా మేగడు మేగడు కట్టి పాలు బాగా మరిగిపోయాయి కదా. అండ్ పాలు కూడా మనకి 1/2 లీటర్ నుంచి కొంచెం క్వాంటిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. సో బాగా ఉడికిన తర్వాత, దగ్గరికి అయిన తర్వాత అప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, సగ్గు బియ్యం క్వాంటిటీ ఎక్కువైపోతే మనకి మొత్తం టేస్టే మారిపోతుంది. సో చూసారా, సగ్గు బియ్యం కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉంచితే మీకు ఇలా ఉడుకొచ్చి చక్కగా క్రీమీ క్రీమీగా థిక్గా మీకు స్టార్ట్ అవుతుంది కన్సిస్టెన్సీ రావడం. అప్పుడు యాలకల పొడి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా తిప్పుకున్న తర్వాత చూడండి, మీకు అంచులు కూడా చక్కగా మీకు నురగ నురగగా ఉంటుంది. సో అలా బాగా ఉడికిపోయింది సగ్గు బియ్యం కూడా అని అన్నటప్పుడు ఆ టైంలో పంచదార వేసుకోండి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకున్నాను, నాకు అది సరిపోయింది. సో మీరు కూడా రుచికి సరిపడ వేసుకోండి, దీనికి మెజర్మెంట్ ఏమీ ఉండదు కదా. సో మనం పంచదార వేసిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది, మళ్ళీ దాన్ని ఉడకబెట్టుకోవాలి. తిప్పుతూనే ఉండండి, తిప్పకపోతే అడుగు పట్టే అవకాశాలు ఉన్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు కన్సిస్టెన్సీ దగ్గర పడింది అన్న టైంలో లాస్ట్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, గ్రీన్ కలర్. నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, కంప్లీట్గా ఇది ఆప్షనల్. సో చూసారా, ఈ కన్సిస్టెన్సీ మనకి రావాలి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత పాన్ వదిలేయాలి, అప్పుడు ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత బాదం జీడిపప్పులు వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టిన తర్వాత తీసి సర్వ్ చేస్తే సూపర్ ఉంటుంది. మీ దగ్గర మట్టి కుండలు ఉంటే ఇలా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేయండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ ఫిర్నీ స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. ఫిర్నీ అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఆ మట్టి పాత్రలో సర్వింగ్, అలాగే ఆ టెక్స్చర్. ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ ఉంటేనే దాన్ని ఫిర్నీ అంటారు, లేకపోతే పర్వన్నమైనా చేసేసుకోవచ్చు మనం. సో ఎలా చేయాలో సింపుల్ టిప్స్ ట్రిక్స్ నేను చెప్తాను, ఫాలో అయిపోండి. సో ముందుగా నేను ఇక్కడ చిట్టి ముత్యాలు తీసుకున్నాను. చాలామంది బాస్మతి రైస్ కూడా తీసుకుంటారు, ఇంట్లో ఉన్న మామూలు బియ్యంతో కూడా చేయొచ్చు. చిట్టి ముత్యాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే మంచి ఫ్లేవర్, మంచి టెక్స్చర్ వస్తుంది, అంతేనండి. అయితే నేను ఇంకో గిన్నె తీసుకుని 6 టేబుల్ స్పూన్లు చిట్టి ముత్యాలను తీసుకున్నాను. చూడండి, 6 టేబుల్ స్పూన్లు చిట్టి ముత్యాలు తీసుకున్నాను. కొంచెం నీళ్ళు వేసుకొని ఒక్కసారి కడుక్కొని నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలి. ఎక్కువ సార్లు కడగకూడదండి, ఒక్కసారి చాలు. ఎక్కువ సార్లు కడిగితే అన్నం బియ్యంలో ఉన్న ఆ గింజ అంతా పోతుంది, అలా పోవడం వల్ల మనకి ఫిర్నీ అనేది క్రీమీగా రాదు. అందుకు ఒక్కసారి కడుక్కుంటే ఆ స్టార్చ్ ఆ గింజ అందులోనే ఉంటుంది కాబట్టి మంచిగా థిక్గా క్రీమీగా మనకు వస్తుంది. సో నీళ్ళన్నీ వడకట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పలచగా అంతా బియ్యం పరుచుకొని ఒక 1/2 గంట ఎండలో, లేకపోతే 1.5 గంటల ఫ్యాన్ కింద మనం ఎండబెట్టుకున్నట్టయితే ఇలా డ్రై చేసుకున్నట్టయితే పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ పొడిగా ఉన్న బియ్యాన్ని అంతటినీ వేసుకొని బరకగా ఆడుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఉంటేనే ఈ ఫిర్నీకి ఆ టెక్స్చర్, ఆ టేస్ట్, ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. మీరు పౌడర్ చేసుకున్నారా, ఫిర్నీ మొత్తం పోయినట్టే. చూసుకోండి, బరకగానే ఆడుకోవాలి. చూసారా, మీకు అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ చిట్టి ముత్యాల్ని టైనీ పర్ల్ రైస్ అని కూడా అంటారు, మీకు మార్కెట్లో దొరుకుతుంది, చేసుకోవచ్చు ఈజీగా. సో తర్వాత మిక్సీ గిన్నె పట్టుకుని, మిక్సీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులోని పాలు వేసుకోవాలి. 1 లీటర్ పాలు పడతాయండి మనం నేను చెప్పిన మెజర్మెంట్ రైస్కి. అయితే నేను 1.5 లీటర్ పాలు పక్కన పెట్టుకున్నాను. బరకగా ఆడుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఆ 1.5 లీటర్ పాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పంచదార 6 టేబుల్ స్పూన్లు బియ్యానికి 12 టేబుల్ స్పూన్లు కావాలి. కానీ ఫిర్నీకి కొంచెం పంచదార తక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకు నేను 10 టేబుల్ స్పూన్లే తీసుకున్నాను. లేదు మీరు పంచదార ఎక్కువ తీసుకుంటారా, 12 స్పూన్లు వేసేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే డబుల్, రైస్కి డబుల్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మేగడ ఎప్పుడైతే కట్టడం మొదలవుతుందో, పాలు ఎప్పుడైతే మనకి కొంచెం క్వాంటిటీ తగ్గుతూ క్రీమీగా స్టార్ట్ అవుతుందో అప్పుడు కుంకుమపువ్వు వేసుకోండి. కుంకుమపువ్వు వేడి పాలల్లో వేసుకొని చక్కగా మెదుపుకుంటే మనకు కలర్ వస్తుంది. లేదు అంటే మార్కెట్లో కేసర్ ఎసెన్స్ దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి నేను అలా చేసుకున్నాను, చూడండి. మీరు గమనించారా, పాలు ఇందాకలకి ఇప్పటికీ కొంచెం క్వాంటిటీ మనకి తగ్గింది. సో కొంచెం తగ్గిన తర్వాత మీకు చూసారా బాగా పొంగొచ్చింది. ఈ టైంలో మనం బాగా కలుపుకొని ఏదైతే పాలు బియ్యపిండి కలుపుకున్నామో ఆ మిశ్రమాన్ని అంతటినీ ఇందులో మెల్లిగా కదుపుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో హైలోనే పెడితే అడుగు పట్టే అవకాశాలు ఉన్నాయి. సో సిమ్లో పెట్టుకొని మీరు ఇలా తిప్పినప్పుడు మీకు స్టార్టింగ్ కన్సిస్టెన్సీ చూడండి. గరిటతో ఇలా తీసి చూపిస్తాను. చూసారా పల్చగా కనిపిస్తున్నాయి, గింజగా మీకు కనిపిస్తుంది. చూసారా, అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఫిర్నీకి. అలా ఉండాలి గింజగా. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఉడకపెట్టుకుంటే చూసారా బాగా థిక్గా అయ్యింది. సో ఇలా థిక్గా కన్సిస్టెన్సీ అయినప్పుడు ఉడుకొచ్చింది చూసారా, ఈ టైంలో మనం పంచదార వేసుకోవాలి. బాగా థిక్గా అయిన తర్వాతే మళ్ళీ మీరు పంచదార వేసుకోవాలి. మళ్ళీ పంచదార వేసుకున్న తర్వాత మళ్ళీ పలచబడుతుంది. 2-3 నిమిషాలు అలాగ మీరు తిప్పుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో. అంచులు కూడా బాగా మీరు స్క్రేప్ చేసుకొని ఊడ్చుకొని బాగా తీసి బాగా మీరు కలుపుకున్న తర్వాత లాస్ట్ ఇంక దింపే ముందు ఇలాచీ పౌడర్, యాలకుల పొడి, చిటికెడు వేసుకున్న తర్వాత చూసారా కన్సిస్టెన్సీ మీకు ఎలా వస్తుందో. సో 1 నిమిషం అయితే చూడండి, గరిటతో నేను మీకు చూపిస్తాను. ఇలాగా జారుగా ఉండాలి. మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అయితే ఫిర్నీని చాలామంది మట్టి పాత్రల్లో సర్వ్ చేస్తారండి, ఆ టేస్టే వేరు. సో మీరు, నా దగ్గర మట్టి పాత్రలు ఉన్నాయి, సో నేను ఎలా చేసుకున్నాను, లేదంటే మీరు మామూలు గిన్నెల్లో కూడా చేసుకోవచ్చు. అయితే మట్టి పాత్రలు నేను రాత్రంతా వాటర్లో నానబెట్టి బాగా కడిగి ఎండబెట్టిన తర్వాత వాడుతున్నాను. అలా వాడుకోవాలి మనం మట్టి పాత్రల్ని. సో ఇప్పుడు ఇందులోని మనం సర్వ్ చేసుకోవాలి ఫిర్నీని. ఇలాగ మనం పాత్రల్లో వేసుకున్న తర్వాత ఫిర్నీ కన్సిస్టెన్సీ చూసారా మీరు, నేను వేస్తున్నటప్పుడు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా వేసుకుంటేనే మీకు 24 గంటలు ఫ్రిడ్జ్లో, లేకపోతే 5 నుంచి 6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. కూల్గా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ఇదే కన్సిస్టెన్సీ కావాలంటే మీరు టిప్స్ ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఈరోజు వీడియో మంది సేమియా కేసరి.
చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో రుచికరంగా ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో పక్కా కొలతలతో మీరు ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ వీడియోలోకి వెళ్ళక ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా వెళ్ళిపోదామా వీడియోలోకి. ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కరిగిన తర్వాత జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన బాదం పిస్తా ఏవైనా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ చేసుకున్నాను. జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే అప్పుడు కిస్మిస్ వేసుకొని కిస్మిస్ పొంగిన తర్వాత చక్కగా అవి తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు సేమియా వేసుకోవాలి. ఈ 1 కప్పు సేమియా 150 గ్రాములు అండి. సో ఆ సేమియాని ఈ నెయ్యిలో వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్స్పర్ట్స్ అయితే మీరు హైలో పెట్టుకొని చక్కగా ఇలాగా దగ్గరుండి తిప్పేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే రిస్క్ చేయకండి, మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి. మీకు కనీసం 7 to 8 మినిట్స్ పడుతుంది అలా చేసుకోవడానికి. సో చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్నాము. అదే ప్యాన్లో మొత్తం అంతా సేమియా తీసేసిన తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. చూడండి బాగా నీళ్లు ఉడికిపోయిన తర్వాత, అంటే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత, ఇదిగోండి ఇలా ఉడికొచ్చిన తర్వాత మీరు మూత తీసి సిమ్లో పెట్టుకోవాలి. అప్పటి వరకు హైలో ఉడకబెట్టాం కదా. సిమ్లో పెట్టుకున్న తర్వాతే మనం సేమియాని వేసుకోవాలి. హైలో పెట్టుకొని వేసుకుంటే మొద్ద అయిపోయి మొద్ద మొద్దగా అయిపోతుంది ండి. ఉప్మా లాగే సేమ. సో అది గుర్తుపెట్టుకోండి. సో సిమ్లో అయిన తర్వాత సేమియా అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ ఉంచితే మనం 2 కప్స్ వాటర్ కాస్త 1 కప్ వాటర్ కింద ఉడికిపోతుంది. సో ఆ టైంలో దంచి పెట్టుకున్న యాలకుల పొడి, అలాగే నేను కొంచెం ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకున్నాను. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి. యాలకుల పొడి మాత్రం మీరు వేసుకుంటే మంచి కమ్మని ఫ్లేవర్ వస్తుంది, అది మిస్ కాకండి. సో అలా మళ్ళీ మూత పెట్టి చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఈ టైంలో మీరు ఒక్కసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చూడండి సాఫ్ట్గా అయిపోయింది. మరీ మెత్తగా పేస్ట్లా అయిపోకూడదు. ఇదైతే చూడండి పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇలా మీరు బ్రేక్ చేస్తే అలా అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మీరు మళ్ళీ సిమ్లో పెట్టుకొని స్టవ్ని, నేను 1/2 కప్కి 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ వేసుకున్నాను అంతే. 1/4 కప్ మాత్రం కాదు, స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. సో 1 కప్ సేమియాకి 1/2 కప్ కన్నా 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ వేసుకున్నాను అంతే. వేసుకొని పంచదారని బాగా కలుపుకొని అదంతా కరిగినంత వరకు మనం తిప్పుకున్న తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. అయితే ఫస్ట్ యెల్లో కలర్ యాడ్ చేస్తే ఎందుకో కలర్ అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. అందుకు మళ్ళీ నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ అంతా కలిసినంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం 5 to 7 మినిట్స్ షుగర్ అంతా మనకి ఇంకిపోవాలి కదా, అంటే సీమియాకి బాగా పట్టాలి. అలా చూసారా కన్సిస్టెన్సీ మీకు. అలా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీకు సేమియా కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది అంటే కళాయిని వదిలేయాలి, ప్యాన్ నుంచి ఈజీగా విడిపోవాలన్నమాట. సో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత చక్కగా సిమ్లోనే పెట్టుకొని స్లో కుక్ చేసుకోండి 2 to 3 మినిట్స్. చూసారా ఈజీగా విడిపోయింది. అంతేనండి మీ వేడి వేడి సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. ఎప్పుడైనా సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు తొందరగా చేసుకోవడానికి ఇదైతే మంచి స్వీట్ ఆప్షన్ అండి. సో మీరు ట్రై చేస్తారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.